ఐదు సంవత్సరాల నుంచే వైసీపీ పాలనంటే ఏమీ మెచ్చుకోలేదు. ఏమనిపించింది అంటే ఆయన చేసినాడు అభివృద్ధి కొన్ని అమ్మఒడి అనేది ఫస్ట్ ఏం చెప్పి అమ్మఒడి అని అందరికీ ఇస్తామని చెప్పి అమ్మఒడి ఇప్పుడేమే ఇంటికి ఒక మనిషి ఇస్తామంటా ఉన్నాడు. కాబట్టి తిరిగా 18 ఏళ్ళకు ఆడోళ్ళకు 5 సంవత్సరాలు చెల్లిస్తామని చెప్పా. ఇప్పుడు తీరా చూస్తే ఆయన ఇస్తూ ఉండేది అంటాను 3 ఏళ్ళు ఇచ్చింది ఇది. ఇంకేం అభివృద్ధి అనేది ఏమీ లే. అభివృద్ధి అనేది ఉర్రే, ఒక్క రూపాయి పని కూడా అభివృద్ధి చేయలే. డబ్బులు వేసినాడు, డబ్బులు వేసినాడు అంటే ఏమి, కోటర్ బ్రాండ్ ఎంత, 200 రూపాయలు. ఆయన చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత, 70 రూపాయలు ఒక కోటరు. నిత్యావసర సరుకులు చూసుకుంటే ఆయన చంద్రబాబు ఉన్నప్పుడు కింది బెల్లు వచ్చి 70 రూపాయలు, ఈరోజు ఎంత అమ్ముతా ఉంది, 150 రూపాయలు అమ్ముతా ఉంది. ఆయన ప్రభుత్వంకు ఈ ప్రభుత్వంకు ఎంత తేడానంటే 75కు అర్ధానికి మించి 30 పెరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏం రాని అంటే చంద్రబాబు వస్తే కుప్పాన్ని మేమే డెవలప్ చేసింది, ఏం నీళ్ళు అదే మొన్న కృష్ణా వాటర్ తెచ్చిరే ఆ రోజు ముఠం వచ్చా, ఇప్పుడు ఆ కాలువలో చూడమని నీళ్ళు ఏమన్నా ఉందేమో. మొన్న ఆ గేట్లు కూడా పెట్టిండ్రే, ఆ గేట్లు కూడా పెరుక్కోబడిసిరి. తిరిగా ఏమో తిరిగా వాట్సాప్లో అవి ఇవి వచ్చిందని చెప్పి దాన్ని కూడా తిరిగా తెచ్చి పెట్టిండారు. కుప్పానికి నీళ్ళు తెచ్చింది లే, ఏమీ లే. ఇక్కడ చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నారు 30 సంవత్సరాలు. అవును, ఈసారి ఆయన ఓడిపిస్తామంటున్నారు. ఎవరు వైసీపీ వాళ్ళు కాదు, మన రా ఈ ఇండియాలోనే వస్తే కూడా చంద్రబాబుని కుప్పంలో ఓడిపించే కాదు. నెక్స్ట్ సీఎం ఎవరైతే చంద్రబాబే సీఎం ఖచ్చితంగా, కంపల్సరీగా.